ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పొత్తు పొడిచింది. మొన్నటి వరకు బద్ధ శత్రువులుగా తిట్టుకున్నారు రెండు పార్టీలు, ఇప్పుడు ఏకమైపోయినాయి. ఒక కొత్త కూటమితో రెండు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారం దక్కించుకునేందుకు, ఒక కొత్త వ్యూహాలు రచించేందుకు కూడా సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్పందించబోతుంది, ఆ కూటమికి సంబంధించి ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నారు, ఆయన నోటి నుంచి ఈ కూటమికి సంబంధించి ఎలాంటి కౌంటర్లు ఎలాంటి విమర్శలు రాబోతున్నాయి అనే దాని మీదే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మిగిలిన పార్టీ నాయకుల్లాగానో లేదంటే ఏదో చిన్న చిన్న నాయకుల్లాగానో ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే తత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అనేది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో, రాజధానికి సంబంధించి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, అదే సమయంలో ఈ పొత్తుకు సంబంధించి కూడా మాట్లాడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కొన్ని కౌంటర్లు కూడా సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ మధ్య జరిగిన పొత్తు కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించి కొన్ని సెటైర్లతో కూడిన ప్రచారం, కొన్ని సెటైర్లతో కూడిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడనున్నారు అనే దాని మీద అయితే ఒక స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 20 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి ఏపీలో ఏర్పడిన సరికొత్త రాజకీయ పరిణామం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక పార్టీ ఒకవైపు, మూడు పార్టీలు మరోవైపు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ మూడు పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తరుణంలో వాటిని ఎలా ఢీకొట్టి ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకున్న కొత్త కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాని మీద అసెంబ్లీలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వాణిని వినిపించబోతున్నారు, అలాగే ఈ కూటమికి సంబంధించి కూడా ఒక గట్టి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే టీడీపీ, అలాగే జనసేన, అలాగే బీజేపీ, ఈ మూడు ఎంచుకున్న దారులు ఇప్పుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి అనే ఒక ప్రధాన అజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఆ మూడు పార్టీలకి కూడా సరైన కౌంటర్ ఇచ్చేందుకు వేదికగా అసెంబ్లీ సమావేశాలు మారబోతున్నాయి అనేది వైసీపీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి జగన్ గారి రియాక్షన్ ఆ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే జగన్ గారు ఏదైనా మాట్లాడారు అంటే ఒక్కొక్కసారి ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు కొత్త సందర్భాన్ని ఇరికించేలాగా ఒక సరికొత్త ప్రసంగాన్ని వినిపిస్తారు మనకి. మనం చూసాం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక ఏదైనా ఒక పెళ్ళిళ్ళ టాపిక్ వచ్చినా, ఈ వేరే విషయం టాపిక్ వచ్చినా, ఒక ఫ్యామిలీ టాపిక్ వచ్చినా అప్పుడు అనుకోకుండా ఒక తనకు శత్రుపక్షమైన ఒక పార్టీ నాయకుడిని తీసుకురావడం అనేది చాలా సరామామూలుగా అయినా చాలా నవ్వుతూ తీసుకొచ్చి ఒక సెటైర్ వేసి అసెంబ్లీలో అందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తారు. అది మొన్న మనం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చూస్తాం. సో అదే తరహాలో ఇప్పుడు కొన్ని కౌంటర్లు ఇవ్వబోతున్నారు, అందుకు సంబంధించి అంతా సిద్ధం చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. చూద్దాం అసెంబ్లీలో రాజధాని ప్రకటనతో పాటు ఈ పొత్తుకు సంబంధించి, భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి సంబంధించి ఎటువంటి ప్రసంగం వినిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాత్రం చర్చనీయాంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.